సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి మీ ఆలోచనలు నచ్చి ప్రభుత్వం కానీ లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు మీ మీకు సహకరించే ముందుకు వచ్చారనుకోండి ఆర్థికంగా లేదా మరో విధంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవి ఎందుకుంటుంది అంటే ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఇవాళ సమాజానికి ఏది ఉపయోగం మనం అది చేయాలి మనం డబ్బు సంపాదించడం ఎలాగైనా సంపాదించవచ్చు కానీ నిజాయితీ నిబద్ధతతోనే సంపాదించాలి డబ్బు అది ఒక్క రూపాయి అయినా నేను కష్టపడి నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి నా పిల్లలకు ఒకరోజు భోజనం పెడితే నాకు ఆ తృప్తినిస్తుంది అక్రమంగా సంపాదించిన డబ్బు మనకు ఆ తృప్తినివ్వదు ఇవాళ పద్ధతిలో ఆలోచించేటువంటి అనేక మంది ఉన్నారండి ఇప్పుడు ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి యువకులు ఏ వ్యాపారం చేయాలనేది చాలా సెర్చింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఆర్గానిక్ వైపు కూడా దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి నిజంగా వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ అయితే నాకున్నటువంటి సోర్స్ను నేను హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకుంటాను మంచి మార్కెట్ ఉంది మంచి భవిష్యత్తు ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తినండి అని చెప్పేసి బాగా రికమెండ్ చేస్తుంది ఈ మధ్య కాలంలో దానికి పబ్లిసిటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది కరోనా పుణ్యం అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఆర్గానిక్ దొరికితే బాగుండని చెప్పి చూస్తున్నారు కానీ ఆర్గానిక్ పేరుతో కల్తీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనము అటువంటి కల్తీ మనకు అవసరం లేదు ప్రజల యొక్క ఆరోగ్యము సమాజం యొక్క ఆరోగ్యము మనకు కావాలి ఈ లక్ష్యంతో ఎవరైతే ఉంటారో వ్యాపారం కూడా చేయాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో మనం మంచి ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ మనము ఈ అడవి ప్రాంతాల నుంచి తీసుకొని వద్దాము మంచి మార్కెట్ కూడా ఉంది దీనికి మార్కెట్ను డెవలప్ చేద్దాము రెండో దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి అత్యంత వెనకబడినటువంటి ఆదివాసీ ప్రజలకు మనము ఒక ఉపాధి చూపెట్టిన వాళ్ళం అవుతాం కరెక్ట్ సమాజాన్ని క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్న గంజాయి సాగు ఏదైతే ఉందో దాన్ని నివారించిన వాళ్ళం కూడా అవుతాం మనం సమాజానికి ఆ రకంగా కూడా మనం మేలు చేస్తాం సమాజానికి మంచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం అందిస్తాం కాబట్టి ఎవరైనా కనుక అలాగా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కనుక మార్కెట్లోకి తేవాలని అనుకుంటే మీరు కోట్లు ఖర్చు పెట్టేసి ఆర్గానిక్ వ్యవసాయము క్షేత్రాలను పెట్టి వ్యవసాయం చేయడం కంటే కూడా ఆల్రెడీ మన భారతదేశంలో విశాలమైనటువంటి అడవి ప్రాంతాలు ఉన్నాయి ఆదివాసులు ఈరోజు కూడా ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు వాళ్ళు అటువంటి ప్రాంతాలను నేను తిరిగి స్వయంగా తిరిగి చూశాను నేను ప్రజల జీవన విధానాన్ని అక్కడ నేను అబ్జర్వ్ చేసేసాను కాబట్టి మీరు రండి తప్పకుండా మనం ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేయొచ్చు దీనివల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది ఎంతో కాలంగా అనగారిపోతున్నటువంటి ఆదివాసీ ప్రజలకు మనం చైతన్ ఇచ్చినట్టు ఉంటుంది తప్పకుండా దీంట్లో యువకులు రావాలి వ్యాపారవేత్తలు రావాలి ప్రభుత్వాలు కూడా దీనికి చైతన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి ఆదివాసులు పండిస్తున్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ను మీరు ఎంకరేజ్ చేయండి మిల్లెట్స్ ఇప్పుడు చాలా ఎంకరేజ్ ఇప్పుడు ఆదివాసులు తినేది అంతా కూడా మిల్లెట్స్ అండి ఆర్గానిక్ మిల్లెట్స్ ఇవాళ మనము ఫెర్టిలైజర్తో పండిస్తున్న మిల్లెట్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ ఆదివాసులు రియల్గా కూడా ఈరోజు వరకు వాళ్ళు తింటున్నది ఆ ఆర్గానిక్గా పండించినటువంటి ఫెర్టిలై ఆహా ఆర్గానిక్ ఉత్పత్తులే వాళ్ళు తింటున్నారు అని చాలా మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం మీరు నమ్మరు నేను గత ఒక రెండు మూడు సంవత్సరాలుగా నేను నా ఇంట్లో కూడా నేను ఈ మిల్లెట్సే తింటున్నాను ఉదయం తొమ్మిది గంటలకు నేను టిఫిన్లో నేను ఈ మిల్లెట్స్ సంబంధించినటువంటి అది ఇడ్లీ రూపంలో దోశ రూపంలో కానీ ఉప్మా రూపంలో కానీ రకరకాల పద్ధతుల్లో మేము ప్రయోగాలు చేసి వండుతున్నాం మా ఇంట్లో నేను తొమ్మిది గంటలకు తింటే సాయంత్రం ఐదు గంటల వరకు నాకు ఆకలేదండి నాకు మళ్ళీ అడవిలో ఉన్న అలవాట్లు కంటిన్యూ అడవిలో అసలు ఆదివాసులు అంబలి తాగుతారండి జావా అసలు వాళ్ళకి తాగుతారు వాళ్ళు దాని దాని ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంత స్ట్రెంగ్గా ఉంటారండి ఎంత పీస్ఫుల్గా ఉంటారు వాళ్ళకు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉండే అనారోగ్య సమస్యలు ఉండవు వాళ్ళకు చాలా ఫిట్గా ఉంటారు వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు ఆర్గానిక్ లో పండించినటువంటి మిల్లెట్స్ వాటి సంబంధించి సంబంధించిన అంబలి ఇవన్నీ తాగడం వల్ల ఉంటున్నారు మీ పిలుపుకి స్పందించి కొంతమంది మీ దగ్గరికి వచ్చారనుకోండి వచ్చి అడవుల్లో వెళ్ళే ఆ వర్గం వైపు లేదా ఆయుధాలు తయారు చేద్దామని వస్తున్న వాళ్ళకి మీరు మొగ్గు చూపుతారా లేదు ఆర్గానిక్ పంటల వైపు వెళ్ళే వాళ్ళకి మొగ్గు చూపుతారా అన్న ఒకటి ఆయుధాలు వదిలిపెట్టి ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అవుతుందన్న ఆయుధాలు పట్టిన ఆయుధాన్ని వదిలిపెట్టి ఏళ్ళు అవుతుంది సుధీర్ నేను ఎంతకాలం పార్టీలో పనిచేశానో బయటికి వచ్చి కూడా అంతకాలం అవుతుంది నేను ఈ పదిహేడు సంవత్సరాలలో నేను ఈ సమాజంలో అనేక విషయాలను నేను తెలుసుకోగలిగాను వాస్తవానికి నేను కాదు మీ దగ్గర వచ్చిన వాళ్ళు అదే చెప్పబోతున్నాను అదే చెప్పబోతున్నాను నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్నట్టు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే వాళ్ళు పనిచేస్తారు అదే ఆర్గానిక్ పంటల్ని సేంద్రీయపు పంటల్ని అనగారినటువంటి రైతులను ఎవరైతే ఉన్నారో ప్రోత్సాహం లేనటువంటి రైతులను ప్రోత్సాహం లేనటువంటి ఆదివాసీ రైతులను డెవలప్ చేయడం కోసము వాళ్ళు పనిచేస్తారండి ఆయుధాలు పట్టుకోవడం కోసం పనిచేయాలి ఎందుకంటే ఆయుధాలు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని ఇంకా నేను ఆయుధాలు పట్టే సమస్య అయితే లేదు కాకపోతే అంటే మీ ఇందులో ఈ బిజినెస్లో చాలా స్కోప్ ఉంది నీకు సమాజాన్ని మార్చడానికి ఆయుధాలు పట్టుకొని మార్చాల్సిన అవసరం లేదండి ఇవాళ ఆయుధాలు లేకుండా కూడా సమాజాన్ని మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఇన్స్పిరేషన్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి అటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మధ్య మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆయుధాలు పట్టుకొని మళ్ళీ ఏదో పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అటువంటి అవసరమూ లేదు ఈ సిచ్యువేషన్ కూడా అటువంటిది కాదు కూడా ఇప్పుడు కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్నప్పుడు మనము ఆరోగ్యవంతమైనటువంటి సొసైటీ కోసము ప్రజల ఆరోగ్యం కోసము మంచి ఆర్గానిక్ ఉత్పత్తులు చేయడం కోసం ప్రజలను మనం మోటివేట్ చేద్దాము నేను ఇంతకుముందు ఆయుధాలు తయారు చేశాను అదే ప్లేస్లో నేను ఈ ఆర్గానిక్ కల్టివేషన్ కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకు పారలే కావచ్చు పలుగులే కావచ్చు నేను తయారు చేసి ఒకప్పుడు నేను మావోయిస్టు పార్టీకి ఆయుధాలు ఇచ్చాను కదా ఇప్పుడు నేను వాటి ప్లేస్లో నేను వాళ్ళకు కావలసిన కొడవలు కానీ వాళ్ళకు కావలసినటువంటి పారలు కానీ వాళ్ళకు కావాల్సిన పలుగులు కానీ ఇంకా ఈ ఆర్గానిక్ ఉత్పత్తి చేయడానికి కావలసిన కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి ప్రజలకు ఉచితంగా అందించాలనే కాంక్ష కలిగినటువంటి వాడిని నేను కాబట్టి వాళ్ళని వాళ్ళ చేతులకు నేను ఆయుధాలు ఇవ్వను ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తాను నేను మంచి ప్రోడక్ట్ ఓకే తర్వాత మీ వ్యక్తిగత జీవితం మీ నక్సల్స్ మూమెంటు ఇవన్నీ కలిపి కొంతమంది వ్యక్తులు మీకు సినిమా వాళ్ళు దగ్గరయ్యారని దాని మీద సినిమా తీయాలని కూడా భావిస్తున్నట్లుగా వార్తలు వస్తాయి అందులో వాస్తవం ఉందంటారు కొంతమంది రావడం జరిగింది నా స్టోరీ అంటే ఇంతకుముందు మీ ఐ ఐడ్రీమ్లో చేసినటువంటి ఇంటర్వ్యూ వల్ల చాలామంది అయ్యారు కొన్ని లక్షల మంది యువకులు ఇన్స్పైర్ అయ్యి అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి మేము కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి కొంత మాకు మీ ప్రోత్సాహం కావాలని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా కొంత సినిమా వాళ్ళు కూడా నా ఇంటర్వ్యూ చూసి నన్ను కాంటాక్ట్ చేశారు బహుశా అది రాబోయే రోజుల్లో ఒక మూవీ లాగానైనా రావచ్చు లేదంటే ఒక వెబ్ సిరీస్గానైనా నా స్టోరీ రావచ్చు అది దానికి గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది దాంట్లో స్టోరీస్ అంతా కంప్లీట్ అయిపోయింది దానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది బహుశా ఫ్యూచర్లో మీరు కూడా వింటారు అది మంచి ప్రొడక్ట్ అంటే ఒక భావితరాలకు ఉపయోగపడేటువంటి ఒక మెసేజ్తో పాటు అది వెబ్ సిరీస్గా కానీ మూవీ కానీ రావ వచ్చే అవకాశం ఉంది వస్తుంది కాబట్టి ఓకే సార్ ఫైనల్గా చెప్పండి మీ అంతిమ లక్ష్యం ఏంటి ఆర్గానిక్ ఫుడ్ అయినా నా అంతిమ లక్ష్యం ఒకటే అండి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలి ఎవరైతే ఇప్పటి వరకు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో అటువంటి వాళ్లకు మంచి జీవామృతంతోని గో ఆధారిత వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయంలో పండినటువంటి ఉత్పత్తులను వాళ్ళకి ఇచ్చేసి సమాజం యొక్క ఆరోగ్యాన్ని పెంచే విధంగా కృషి చేయడమే ఇది మన భావితరాలకు నాకు నా కుటుంబానికి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను సొసైటీ కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి దీన్ని డెవలప్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే